నాలుగు సింహాలు కూర్చున్నాయి. వీళ్ళకెదురుగా వేరే రెండు సింహాలు వస్తున్నాయి. దానికి ఆ నాలుగు సింహాలు భయపడలేదు. వీళ్ళిద్దరం చేస్తారు అని చూస్తున్నారు. వెంటనే ఇంకో రెండు సింహాలు కనిపించాయి. ఈసారి కూడా నలుగురే కదా, మనం కూడా నలుగురమే అనే కాన్ఫిడెన్స్. కానీ ఆ వెంటనే ఇంకో సింహం కనిపించింది. కాన్ఫిడెన్స్ కాస్త మాయమైంది. చివరిగా వచ్చిన సింహం ఒకేసారి పరిగెత్తడం మొదలుపెట్టాడు. వెనకాలే మిగతా నాలుగు సింహాలు పరిగెత్తారు. ఐదు సింహాలు కలిసి పరిగెత్తారు. వెనక ఉన్న సింహమే ముందుగా నాలుగు సింహాలపై దాడి చేశాడు. ఈ సింహమే కింగ్ సెకికామా. కొంచెం వెనక్కి వెళ్తే 2007లో సౌత్ ఆఫ్రికాలోని నార్థన్ బోట్స్వానాలోని సెలిండా రిజర్వ్లో సెలిండా ప్రైడ్లో కింగ్ సెకికామా పుట్టాడు. ఈ ప్రైడ్లోనే తనకంటే ముందు తన బ్రదర్ పుట్టాడు, అలయనే టోర్నోస్. వీళ్ళిద్దరి కంటే ముందు 2006లో ఇంకో 3 బ్రదర్స్ పుట్టారు. సిల్వర్ ఐ అనే సింహం వీళ్ళని కనుండొచ్చు అని చెప్తారు. అంటే వీళ్ళని కన్న లయన్స్ లో ఈ సిల్వర్ ఐ అనే లయన్ కూడా ఒకడు. మాక్సిమం సిల్వర్ ఐ అండ్ రోమియో లయన్స్ వీళ్ళ తండ్రులు అని చెప్తూ ఉంటారు. సెలిండా ప్రైడ్ లో సెకికామా అండ్ తన 4 అన్నలు పెరిగి పెద్దవుతూ ఉన్నారు. తండ్రుల సంరక్షణలో అండ్ తల్లులు వీళ్ళకి వేటని నేర్పిస్తూ ఉన్నాయి. సింహాల గ్రూప్ లో ఆడసింహాలే పిల్లలకి వేట నేర్పిస్తాయి. మగ సింహాల ప్రమేయం తక్కువగా ఉంటుంది. అండ్ చెప్పాలంటే సింహం జీవితం అంత ఈజీగా ఉండదు. 2010లో వీళ్ళకి 3 నుండి 4 సంవత్సరాల వయసు ఉంటుంది. సో ఈ టైంలో సింహాలు తమ ప్రైడ్ ని విడిచి వేరే ప్రైడ్ ని వెతుక్కోవాలి. దీంతో సెకికామా అండ్ తన 4 బ్రదర్స్ బయటకు వచ్చేసారు. అలా వచ్చి గ్రూప్గా సంచార సింహాల్లాగా జీవించడం మొదలుపెట్టారు. అలా తమకు తెలిసిన వేటని తామే వేటాడడం నేర్చుకుంటూ ఇలా చేస్తూ తమ యొక్క కాన్ఫిడెన్స్ని వీళ్ళు పెంచుకున్నారు. దీంతో ఏ సింహాలనైనా ఓడించగలం అనే కాన్ఫిడెన్స్ ఈ బ్రదర్స్కి వచ్చింది. వీళ్ళు సెలిండా ప్రైడ్ నుండి రావడం వల్ల వీళ్ళని సెలిండా మేల్స్ అని కూడా పిలిచేవారు. 2010 ఎండింగ్ టైంకి వీళ్ళు మార్చ్ ప్రైడ్ దగ్గరికి వచ్చారు. కొన్ని రోజులు ఆ ప్రైడ్లోని సింహాలని అండ్ వాళ్ళ వీక్ పాయింట్స్ని గమనించారు. అండ్ మనం వీడియో మొదట్లో చెప్పినట్టు ఒకేసారి చాలా వేగంతో వచ్చి దాడి చేశారు. నో బ్యాక్ టు ద వీడియో. సెకికామా అండ్ తన 4 బ్రదర్స్తో మిగతా 4 సింహాలు బాగా పోరాడారు. కానీ సెకికామా బ్రదర్సే ఇందులో గెలిచారు. దీంతో ఓడిపోయిన 4 సింహాలు వేరే వైపుకు వెళ్ళిపోయారు. దీంతో మార్చ్ ప్రైడ్ సెలిండా మేల్స్ చేతిలోకి వచ్చింది. సెలిండా మేల్స్ ప్రైడ్లోని కప్స్ని చంపేశారు. అండ్ తర్వాత ఫీమేల్స్తో మేటింగ్ చేయడం మొదలుపెట్టారు. కొన్ని రోజులు ఇలా బానే గడిచింది. కానీ ఇదే టైంలో ఇంటర్నల్గా గొడవలు జరగడం మొదలయ్యాయి. సెకికామా ప్రైడ్లో చిన్నవాడు అండ్ దీంతో సెకికామాకి ఫీమేల్స్తో మేటింగ్ ఛాన్సెస్ చాలా తక్కువగా వచ్చేవి. గ్రూప్లో లీడర్ లాగా ఉండాలి అని సెకికామా అనుకునేవాడు. దీంతో ఫైట్స్ జరిగేవి. సెకికామా సే మిస్టర్ టీలానే అని చెప్పొచ్చు. సో సెలిండా కోలిషన్లో కూడా స్ప్లిట్ జరిగింది. స్ప్లిట్ అంటే విడిపోవడం. చిన్నవాళ్ళైన సెకికామా అండ్ టోర్నోస్ ఒకటయ్యారు. పెద్దవాళ్ళైన మిగతా 3 బ్రదర్స్ ఒకటయ్యారు. స్ప్లిట్కి ఇంకో రీజన్ భూభాగం పెంచుకోవాలని. అలా సెకికామా అండ్ టోర్నోస్ సౌత్ వైపు ఉండిపోతే 3 బ్రదర్స్ నార్త్ వైపుకి వెళ్ళిపోయారు. అండ్ తర్వాత చిన్న ప్రైడ్ని సెకికామా అండ్ టోర్నోస్ పరిపాలించడం మొదలుపెట్టారు. స్ప్లిట్కి మెయిన్ రీజన్ డామినెంట్ మేల్గా ఉండాలని సెకికామా అండ్ టోర్నోస్ యొక్క కోరిక అని చెప్పొచ్చు. యంగ్ లయన్స్కి ఆ అగ్రెసివ్ నేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. సేమ్ మిస్టర్ టీలానే అని చెప్పొచ్చు. ఏమైతేనేం మొత్తానికి ఎవరి ప్లేస్లో వాళ్ళున్నారు. ఈ బోట్స్వానాలో జంతువులు కొంచెం ఈజీగా దొరుకుతాయి అని చెప్పొచ్చు. సెలిండా మేల్స్గా ఉన్నప్పుడు వీళ్ళంతా కొన్నిసార్లు ఏనుగుల్ని కలిసి చంపేవాళ్ళు. సెకికామా అండ్ టోర్నోస్ మాత్రం మెయిన్గా దున్నపోతుల్ని వేటాడి ప్రైడ్కి ఆహారంగా ఇచ్చేవాళ్ళు. సెకికామా అండ్ టోర్నోస్ బాండింగ్ చాలా బాగుండేది. వేరే ఏ సింహాలు వీళ్ళ ప్రైడ్పై కన్నేసేవి కావు. కానీ అప్పుడప్పుడు ఇంట్రూడర్ సింహాలని వీళ్ళు తరిమేసేవాళ్ళు. చిన్న ప్రైడ్లో టోర్నోస్కి అండ్ సెకికామాకి చాలా కప్స్ పుట్టాయి. అండ్ వాటిని వీళ్ళు కాపాడుకునేవాళ్ళు. అయితే సెకికామాకి ఎక్కువగా ఇష్టమైన ఫీమేల్ లయనెస్ మట్సూమి. 2014లో అనుకుంటా సెకికామా మార్చ్ ప్రైడ్ని కంట్రోల్లోకి తీసుకుంది. ఇయర్స్ కొంచెం చేంజ్గా ఉంటాయి, బట్ రూల్ చేసింది మాత్రం నిజం. మార్చ్ ప్రైడ్లో మట్సూమి మాత్రమే చాలా బాగా వేటాడే ఫీమేల్ లయనెస్. మార్చ్ ప్రైడ్ని కంట్రోల్లోకి తీసుకోవడానికి ముందు సెకికామా మట్సూమి కప్స్ని చంపేస్తాడు. ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ గురించి తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మీ లైక్ వల్ల ఈ వీడియో రీచ్ పెరుగుతుంది అండ్ నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ వస్తుంది. లైక్ చేశారనుకుంటున్నాను. నౌ బ్యాక్ టు ద వీడియో. సెకికామా పెట్రోలింగ్కి వెళ్తాడు. పెట్రోలింగ్ అంటే తమ భూభాగంలో యూరిన్ని పోసి గర్జిస్తూ ఇది నా ప్రాంతం అని తెలుపుకోవడం. ఈ టైంలో 2 మగసింహాలు
మార్చ్ పరేడ్ కి వస్తాయి. అదే టైంలో మట్సుమి హీట్ లో ఉంటుంది, అంటే ఆ టైంలో తనకి మీటింగ్ కావాలని. ఈ రెండు సింహాలు సంచార సింహాలు, అవి మట్సుమితో మీటింగ్ చేద్దామనుకుంటాయి. దానికి మట్సుమి ఒప్పుకోదు. ఒప్పుకోకపోతే ఆ సింహాలు మట్సుమిని చంపేయొచ్చు. మట్సుమికి అండ్ ఆ సింహాలకి గొడవ అవుతుంది. దీన్ని దూరం నుండి గమనించిన సెకికామ ఒకేసారి వచ్చి ఆ సింహాలపై దాడి చేస్తాడు. ఆ రెండు సింహాలు పారిపోతారు, సెకికామాకి గాయాలవుతాయి. ఇవన్నీ కూడా సావేజ్ కింగ్డంలో ఉంటాయి. ఆ ఎపిసోడ్స్ చూస్తే ఇంకా క్లియర్గా తెలుస్తుంది. టోర్నోస్ అండ్ సెకికామ కబ్స్ని అండ్ ప్రైడ్ని బాగా కాపాడుకుంటూ ఉండేవాళ్ళు. 2015లో మార్చ్ ప్రైడ్లో సెకికామ అండ్ టోర్నోస్కి కబ్స్ పుట్టాయి. అందులోని మేల్ కప్ పేరు సికోటీ. ఈ సికోటీ సెకికామ యొక్క ఫేవరెట్ సన్. సికోటీ కంటే ముందు ఈ ప్రైడ్లో ప్రిటీ బాయ్, సికేడీ, బ్లాండీ అనే కప్స్ పుడతాయి. కానీ సికోటీ అంటే సెకికామాకి కొంచెం అఫెక్షన్ ఎక్కువ. సెకికామ అండ్ టోర్నోస్ ఎప్పుడు సికోటీని కాపాడుకుంటూ వస్తారు. 2019 వరకు బాగానే జరుగుతుంది. కానీ అప్పుడే సికోటీకి అండ్ ప్రిటీ బాయ్కి ఫైట్ జరుగుతుంది. సికోటీని సికికామ అండ్ టోర్నోస్ కాపాడతారు. ఏ సింహం కూడా 5 సంవత్సరాల పాటు ప్రైడ్లో ఉండదు. కానీ సెకికామ అండ్ టోర్నోస్ సికోటీని ప్రైడ్లో ఉంచుకుంటారు. కానీ 2020కి వీళ్ళకి ఏజ్ అయిపోతుంది. దీంతో వీళ్ళు ఓల్డ్ అయిపోతారు. దీంతో సికోటీ తర్వాత వీళ్ళని తరిమేస్తాడు. ఫైనల్గా వీళ్ళిద్దరూ వేరే ప్లేస్కి వెళ్ళిపోతారు. 2022 సెప్టెంబర్లో కూడా టోర్నోస్ ఎలిఫెంట్ని తిన్నట్లు వీడియో ఉంటుంది. తర్వాత రీయునైట్ అవ్వడం జరుగుతుంది. కానీ ఎగ్జాక్ట్లీ డేట్స్ తెలియవు. ఒకసారి ప్రైడ్లో సికికామ కొడుకు తన తల్లితో మీటింగ్ చేయడానికి ట్రై చేస్తాడు. అది చూసిన సెకికామ ఒకేసారి తన కొడుకుపై దాడి చేస్తాడు. అలా దాడిలో కొడుక్కి ఊపిరాడకుండా చేసి తన కొడుకుని సెకికామ చంపేస్తాడు. అండ్ సాబీ సాండ్స్తో పోలిస్తే ఒకవాంగో డెల్టాలో ఉండే లయన్స్ సైజులో కొంచెం పెద్దగా ఉంటాయి. మెయిన్లీ ఇవి నీళ్ళలో తిరుగుతాయి అండ్ వీటిలో యానిమల్స్ చాలా ఎక్కువ సంఖ్యలో దొరుకుతాయి. అందువల్ల ఫుడ్ని ఎక్కువగా తినడం వల్ల సైజ్ పెద్దగా ఉంటుంది అని చెప్పొచ్చు. సావేజ్ కింగ్డమ్ ఎపిసోడ్స్ చూస్తే సెకికామ గురించి ఇంకా క్లారిటీగా తెలుస్తుంది. అందులోని నరేషన్ అండ్ వైల్డ్ లైఫ్ గురించి చెప్పడం చాలా బాగుంటుంది. ఓవరాల్గా సెకికామ గురించి చెప్పాలంటే సెకికామ ఒక అమేజింగ్ లయన్. తను లైఫ్లో అన్ని ఫేసెస్ని చూశాడు అండ్ తన బ్రదర్స్తో ఫైట్ చేసి ఒక ప్రైడ్ని కంట్రోల్లో ఉంచుకోవడం మాత్రమే కాదు, అందులోని ఫీమేల్స్ని అండ్ కప్స్ని కాపాడడం సూపర్. సికోటీ మీద ప్రేమ ఎక్కువ అండ్ టోర్నోస్తో బాండింగ్ సూపర్ అని చెప్పాలి. ఎక్సలెంట్ విషయం ఏంటి అంటే సెకికామాకి ఇప్పుడు 17 సంవత్సరాలు. సింహం అడవిలో 10 నుండి 12 లేదా 13 సంవత్సరాల వరకు మాత్రమే జీవిస్తుంది. కానీ సెకికామ అండ్ తన బ్రదర్ 17 సంవత్సరాల పాటు జీవించడం చాలా గ్రేట్ విషయం. సెకికామాని కింగ్ ఆఫ్ బీస్ట్స్ అని పిలుస్తారు. నిజంగా సెకికామ కింగ్ ఆఫ్ బీస్ట్సే. మీకు కూడా ఈ పాయింట్ కరెక్టే అనిపిస్తే కింగ్ ఆఫ్ బీస్ట్స్ అని కామెంట్ చేయండి. ఓవరాల్గా మీకు సెకికామ గురించి ఏమనిపించిందో కామెంట్లో చెప్పండి. అండ్ వీడియో లైక్ చేశారనుకుంటున్నా, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, పర్లేదు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.